ఈ సంవత్సరం బంగారం ఉత్తమ ఆస్తి తరగతి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలు మరియు రుణ పరికరాల నుండి రాబడిని దూరం చేస్తోంది. గత సంవత్సరంలో బంగారం దాదాపు 40% రాబడిని సంపాదించింది. ఇది నిజంగా నమ్మశక్యం కాదు. బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, అసలు వీటిని ప్రేరేపించే కారకాలు ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో వర్తకం చేసే బంగారం ధరలని అనుసరిస్తాయి. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పడిపోతే భారతదేశంలో బంగారం ధరలు కూడా అనుసరించడం మనం చూడవచ్చు. అంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతే భారతదేశంలో బంగారం ధరలు కూడా తగ్గుతాయి. ప్రపంచ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, ద్రవ్య సడలింపు ఉన్నప్పుడు మరియు ఆర్థిక గందరగోళం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు అంతర్జాతీయ బంగారం రేట్లు పెరుగుతాయి. ఇది విలువైన లోహం. విలువైన లోహం ధర ప్రతికూల పరిస్థితుల్లో వృద్ధి చెందుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇది అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఉదాహరణకు కోవిడ్-19 కారణంగా ప్రపంచ వృద్ధి రేట్లు మందగించే అవకాశం ఉంది. యుఎస్ ఫెడ్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు పరిమాణాత్మక సడలింపులో నిమగ్నమై ఉన్నాయి. అంటే వృద్ధిని పెంచడానికి ఆర్థిక వ్యవస్థలో $1 బిలియన్ విడుదల చేయడం. ఈ సడలింపు జరిగినప్పుడు డబ్బు బంగారంలోకి కూడా వెళ్తుంది. వాస్తవానికి బంగారు ETFలో రికార్డు స్థాయిలో పెట్టుబడి పెట్టడం మనం చూస్తుంటాం. అలాగే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రతికూల పెట్టుబడిదారులు అప్పును అమ్మడం ద్వారా బంగారంలోకి కొనుగోలు చేస్తారు. ఈ విధంగా బంగారం రేట్లు అంతర్జాతీయ స్థితిగతులని అనుసరించి మారుతూ ఉంటాయి.